నమస్తే అండి. మీ ప్రసాద్ ప్రస్తుతం అంతా పాటు ఐటీడీపీ నేత ఎన్ఆర్ఐ యష్ ఉన్నారు. అసలు ఎందుకు వైసీపీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 23 మందిని టార్గెట్ చేసిందా? ఆ 23 మందిని ఎందుకు టార్గెట్ చేసింది? వాళ్ళని ఏం చేయదలుచుకుంది? ఇదే అంశంపై మాట్లాడదాం యష్ గారు. అసలు ఏంది, ఎవరు నా 23 మందిని టార్గెట్ చేసింది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళనేనా, లేదంటే విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేసిందా? అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ చేశారని నేను అంటానండి. ఎందుకంటే 23 మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళే కాదు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అవినీతి, అన్యాయం, దమనకాండాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ అంతం చేయాలనుకుంటున్నాడేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత పరిణామాలు చూస్తుంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను ప్రశ్నిస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రశ్నిస్తున్నారో, వాళ్ళందరినీ ఒక్కొక్కరి మీద దాడి చేసుకుంటూ వస్తున్నారు. నిన్న మొన్న చూసింటారు విజయవాడలో వివాహాలు ఐ మీన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇష్యూస్ లోకి వెళ్ళని చిన్నపాటి గాంధీ గారిని కన్నుబొడి చేశారు. అసలు ఆయన ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళడు, అట్లాంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అంటే ఒక విధంగా ఎంపీ రఘురామకృష్ణ ఎంపీ హోదాలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పుట్టిన వాళ్ళకి మాలాంటి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే మమ్మల్ని చంపడం అనేది ఒక వాళ్ళకి చిన్న చిన్న దాంతో సమానం అండి. సో నేను మొన్న టార్గెట్ 23 బయట పెట్టిన దానిలో 9 మంది పైగా ఎలిమినేట్ చేయమని చెప్పి వచ్చిన సమాచారం అనేది 100% జెన్యున్ అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కనుక ఈ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ అడిగితే నేను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అసలు నమ్మనే నమ్మను. అంటే ఎవరు ఆ 23 మంది ఎవరండి ప్రధానంగా? 23 మంది నేను మీకు ఆల్రెడీ లిస్ట్ పంపిస్తానండి. నేను పేర్లు చదవమంటారు ఇప్పుడు ఒకసారి పేర్లు చెప్తాను. సో ఆ పేర్లు కూడా చాలా కాన్క్రీట్ గా, అంటే బేసికలీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ లో ఈ పేర్లు కూడా చాలా వింత విచిత్రంగా ఉంటాయి. సో అంత నేను ఫస్ట్ అంటే 23 మంది పెళ్లి చదువుతానండి. దానిలో 9 మంది ఎవరు ఉన్నారనేది వేరే విధంగా. కొమ్మారెడ్డి పట్టాభి గారు ఉన్నారు, ఇంతకాల విజయ్ గారు ఉన్నారు, నాదల్ల బ్రహ్మము, బండారు వంశీకృష్ణ అలియాస్ పొన్నూరు వంశీకృష్ణ, బోబూరి వెంగళరావు, అలినిశెట్టి నిర్మల, బేతినేని మణిరత్నం అలియాస్ మంచోడు నాని, అనిమిల్లి రవినాయుడు, పెరిపల్లి రాకేష్, నిమ్మగడ్డ సాయి, సజ్జా అజయ్, అలిశెట్టి మహేష్, అరుకుల విజయ్ కుమారు, కోటిరెడ్డి సత్యం రెడ్డి, కుమ్మెన కోతిరెడ్డి, సందిరెడ్డి గాయత్రి అలియాస్ ఉప్పల్పాటి గాయత్రి, మలవరపు అభినయశ్రీ, దాని తర్వాత ఎర్ర మాధవిలత, దాని తర్వాత ఎన్ఆర్ఎస్ లో బొద్దులూరి యశ్ అలియాస్ ఐతిక్ యశ్, మద్దిన ఈశ్వరు, స్వాతి రెడ్డి. సో వీళ్ళ క్యాస్టులతో సహా, వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ ఊర్లతో సహా, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా 5 కేటగిరీలో విభజించారండి 23 మందిని. మొదటి కేటగిరీలో ఉన్న 9 మందిని ఎలిమినేట్ చేయమన్నారు. సెకండ్ కేటగిరీలో ఉన్న ఇద్దరిని మాత్రము పిచ్చకొట్టుడు కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో ఒక విధంగా భయపెట్టమన్నారు. మిగతా థర్డ్ కేటగిరీలో మిగిలిన వాళ్ళందరూ కదలికలన్నీ చెప్పి వాళ్ళ కదలికలన్నీ అప్ టు డేట్ చేయమని చెప్పారు. సో దీనిలో జరుగుతున్నది ఏంటంటేనండి, మొదటి లిస్ట్ లో ఉన్న 9 మంది చాలా అగ్రెసివ్ గా జగన్ చేసిన అరాచకాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళని ఏదో రకంగా ఎలిమినేట్ చేయమన్నారు. నేను ఇప్పుడు చదివిన లిస్ట్ సెకండ్ లిస్ట్ అండి, నేను నా దగ్గరకు వచ్చిన లిస్ట్ మాత్రమే చదువుతున్నాను, నాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి చదువుతున్నాను. మొదటి లిస్ట్ ఉందండి, అది చాలా భయంకరమైన లిస్టు. దానిలో 5 పేర్లు ఉన్నాయి. ఆ 5 పేర్లలో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, మహాసేన రాజేష్ గారు ఉన్నారు, పట్టాభి గారు ఉన్నారు, అనితా గారు ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకుడు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా అయ్యన పాత్రుడు గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఒకరు, రఘురామకృష్ణరాజు గారు ఒకరు, మహాసేన రాజేష్ ఒకడు, ఇంకా ఇంకొక వ్యక్తి, కీలకమైన వ్యక్తి, ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా భయంకరమైన స్థాయికి వెళ్తున్నారనే అభిప్రాయం అయితే నాకైతే ఉంది. అదేవిధంగా ఈ నేను చదివిన పేర్లలో ఎవరు ఒక్కరికి ఏమైనా సరే అది జగన్ రెడ్డి బాధ్యత. ఇవాళ కూడా కొన్ని గంటల క్రితము నేను చదివిన పేర్లలో 2 పేర్ల మీద కేసులు పెట్టారండి, 2 పేర్ల మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు ఒక 2 గంటల క్రితం. ఏం కేసులు నమోదు చేశారు? ఏం కేసులు నమోదు చేశారంటే మా మొన్న ఒక బూతు ఒకడు బట్టలు ఇప్పి చూపించాడు కదా, ఆ బట్టలు ఇప్పి చూపించినోడు వీడియో ఎడిట్ చేశారని చెప్పి, అది ఎడిట్ చేసిన వీడియో అని చెప్పి దొంగ కేసు బనాయి చేశారు. ఆ దొంగ కేసులో తీసుకొస్తారు, కొడతారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, నాకు తెలిసిన సమాచారం మేరకు
వీళ్ళు ఒక పాయిజన్ ప్రొక్యూర్ చేశారండి. ఆ పాయిజన్ ద్వారా ఎప్పుడైతే వీళ్ళు కస్టడీలోకి వస్తారో అరెస్ట్ చేస్తారో, ఆ పాయిజన్ 3 ml వాళ్ళ బాడీలో పంపించగలిగితే, ఏదర్ నీళ్లతో, నీళ్ల ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ పంపించగలిగితే, ఆ పాయిజన్ 15 డేస్ తర్వాత, అంటే పాయిజన్ వెళ్ళిన నిమిషం నుంచి 15 రోజుల్లో బ్లడ్ క్లాట్స్ అవుతూ 15వ రోజు కానీ 16వ రోజు కానీ వాళ్ళు కార్డియోక్ అరెస్ట్ చనిపోతారు. అప్పుడు అది నాచురల్ అరెస్ట్ గా సృష్టిస్తారు వీళ్ళు. ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్ ని కొట్టి తీసుకెళ్లారనుకోండి, ఆ మహాసేన రాజేష్ 15 రోజులతో చచ్చిపోతాడు. ఎట్లా చచ్చిపోతాడు అంటే కార్డియోక్ అరెస్ట్ ద్వారా చచ్చిపోతారు. అదే విజయ్ని తీసుకెళ్లారంటే విజయ్ చచ్చిపోతాడు. అదే విధంగా ఈ ఇట్లా ఎవరినైనా ఎవరిని అరెస్ట్ చేసినా సరే, ఎవరిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసినా వాళ్ళకు మాత్రం సావు ఖాయం అన్నట్టుగా ఈ రోజు వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది, చాలా భయాందోళన జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓకే, మీరు చెప్పిన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పట్టాభి గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, చింతకాయల విజయని కానీ, వీళ్ళందరినీ మహాసేన రాజేష్ ని, అనిత గారిని ఏదో చేశారు అనుకుంటాం. ఇప్పుడు ఎన్ఆర్ఐ మీరందరూ కూడా ఒక లండన్ లో ఉన్నటువంటి ఐటిడిపి నాయకులు కానివ్వండి, లేదంటే అమెరికాలో ఉన్నటువంటి మిమ్మల్ని ఏం చేయగలరు? ఏం చేయగలరు ఏంటండి, అసలుకి నేను అదే చెప్తున్నా, మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఎంత స్థాయికైనా వెళ్ళగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. అంటే ఒక విదేశాల నుంచి పాయిజన్ ప్రొక్యూర్ చేసిన వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళని చంపుతారు, చంపలేరు అని మీరు అనుకోవద్దు. నా గట్టి నమ్మకం, నాకున్న సోర్సెస్ ప్రకారం అయితే తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఆయనను ఎక్కడ ఎక్కడి నుంచి ప్రశ్నించినా సరే వాళ్ళని అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నారు అనేది మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం తప్పకుండా మేము ఎవరికి ఇవ్వాలనేది టైం వచ్చినప్పుడు, సమయ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అందరికి అందిస్తాము. నేను ఇది కూడా చెప్తున్నా మీకు, ఈ లిస్టు యాక్చువల్ గా వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ని వేసి ఈ లిస్ట్ వాళ్ళకి పంపించి, ఆ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన లిస్టే మా దగ్గరకు వచ్చింది. అన్ని రకాల ఎవిడెన్సెస్ కూడా నా దగ్గరకు వచ్చిన ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. సో నేను అవన్నీ కూడా తప్పకుండా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా. యశ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 23 మందిని టార్గెట్ చేసి ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ అంతం చేస్తారు అని మీరు అన్నారు. ఇప్పుడు అవన్నీ కాకుండా టీడీపీలో ఉన్నటువంటి ఇద్దరు, చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని, వాళ్ళిద్దరిని అంత పంపిస్తే అసలు టీడీపీ క్లోజ్ అవుతుంది కదా? అంటే నేను నీకు తెలిసే ఉండొచ్చు, మన ఎమ్మెల్యే అంటే కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గానికి వెళ్తుంటేనే ఆయన మీద దాడులు చేశారు, ఆయన ప్రాణానికి హాని ఉందని చెప్పి ఆఖరికి ఎన్ఎస్జీ డిఐజీ గారే డైరెక్ట్ గా వచ్చి, ఎన్ఎస్జీ డిఐజీ గారే డైరెక్ట్ గా ఆయన భద్రతను సమీక్షించి ఆయనకి 6+6 నుంచి 12+12 చేసి వెళ్ళారు. అంటే ఖచ్చితంగా నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వదలరు వాళ్ళు. జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ లో ఉన్న వాళ్ళ మీద కూడా థ్రెట్ ఉంది అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తే, కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఆ ఎన్ఎస్జీ డిఐజీ వచ్చి ఆయన భద్రతను సమీక్షించి వెళ్ళారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుందో, జనాల్ని లేపేయడానికి ఎంత వెళ్తున్నారు. అంటే ఒక విధంగా ఆ ఫ్రాక్షన్ మైండ్ సెట్, ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్, ఆ రకమైన అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఒక విధంగా అమలు చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో ఒక విధంగా పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఆయన పరిటాల రవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక చిన్న 3 ఏళ్ల పాపని రేప్ చేసినప్పుడు వాళ్ళ తండ్రి వెళ్ళి రాజారెడ్డి గారి దగ్గర అడిగినప్పుడు డైరెక్ట్ గా డ్రిల్ బిట్ దించేశారంట, బో డ్రిల్ బిట్ అని కడుపులోకి దించేశారంట. అది డైరెక్ట్ గా పరిటాల రవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంత అరాచకము డైరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ అదే అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఈ అరాచకాలు బయటపడుతున్నారో, ఎవరైతే ఈ దుర్మార్గాన్ని బయటపడుతున్నారో, వాళ్ళందరినీ అంతం ముందిష్టమే వీళ్ళ ప్రక్రియగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఏదో రకంగా భయభ్రాంతులు గురి చేయాలి, ఏదో రకంగా రాష్ట్రంలో ప్రజలందరూ వాళ్ళ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి, వీళ్ళకు ఓట్లు వేయకుండా, వీళ్ళ ఓట్లు వేయాలంటే కూడా మళ్ళీ బయటకు వస్తే ఎక్కడ వీళ్ళు చంపేస్తారు, ఎక్కడ మారణ హోమం సృష్టిస్తారో అనే భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుందని నేను గట్టిగా భావిస్తున్నా. అది నా పర్సనల్ అభిప్రాయం కూడా. ఇప్పుడు మీ దగ్గర కంప్లీట్ గా డీటెయిల్స్ ఇవన్నీ చెప్తున్నారు, సో మరి మీకు భయం వేయడం లేదా? దేశంగా దేశంలో ఉన్నావు, ఎవరు వచ్చి అటాక్ చేస్తారో, ఎందుకంటే ఆ లిస్ట్ లో ఉన్నారని మీరు కూడా చెప్తున్నారు. అంటే నేనేమంటానంటేనండి, నా పాలసీ ఏంటంటే మనం పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. సో రాష్ట్రం అంటే మీరు, నేను తెలుగుదేశం పార్టీలో ఎప్పటించో పనిచేస్తున్నాము కానీ ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చి మాట్లాడింది లేదు. నేను 2014 ఎలక్షన్స్ లో బ్రింగ్బాబు గారు క్యాంపెయిన్ లీడ్ చేసి చాలా దగ్గర 6 నెలల ముందు వచ్చి ఇండియాలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాం, ఏ రోజు ముందుకు వచ్చి మాట్లాడడం దాఖలు లేవు. 2019 తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత 3 నెలలకి ఎప్పుడైతే అరాచకాలు జరుగుతున్నాయో, అన్యాయాలు మొదలు పెట్టారో, అప్పుడు మాట్లాడటం మొదలు పెట్టాను. నేను ఫస్ట్ వ్యక్తిని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పట్ల గట్టిగా మాట్లాడిన ఫస్ట్ వ్యక్తిని నేను.
సో అప్పటి నుంచి కూడా మన మీద కేసులు పెట్టడం కానివ్వండి, మా ఇంట్లో మీద దాడి చేయటం కానివ్వండి, అనేక రకాలుగా చేశారు. భయం అనేది ఏం లేదండి, ఏముంది చచ్చిపోతాం, అంతమించి ఏముంటది, చంపేస్తారు, అంతమించి ఉండేది ఏం లేదు, దానికి కూడా ప్రిపేర్డ్కున్నాం. కానీ రాష్ట్ర ప్రజలకి ఈ దుర్మార్గాన్ని అరాచకాన్ని తప్పకుండా 5 కోట్ల తెలుగు ప్రజలు చూపించాలనే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తానే ఉంటా, నిరంతరంగా చేస్తా. చంపేస్తారంటారా, ఎంతమంది చంపుతారండి, నా లాంటి ఒకటి చంపితే 100 మంది పుడతారు. రాష్ట్రానికి అల్టిమేట్ గా న్యాయం జరుగుతుంది, 5 కోట్ల తెలుగు ప్రజలు తెలుసుకుంటారు ఎంత అరాచకం జరుగుతుంది, ఏ రకంగా ప్రశ్నించిన వాళ్ళు చంపేస్తున్నారు. సామాన్య ప్రజలండి, అన్నా క్యాంటీన్ పెడుతుంటే పేదవాడు అన్నం తినలేక, అన్నం పెడుతుంటే అన్నా క్యాంటీన్ లో అన్నం తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు. దుర్మార్గులు బహుశా భూప్రపంచం మీద ఎవరన్నా ఉంటారా అంటే, ఎంత సైకోగా ఏ రకంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలి, రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నాడో దీన్ని బట్టి సంపూర్ణంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మీరేమో అరాచకాలు జరుగుతున్నాయి అన్నారు, కానీ వైసీపీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దేశంలో ఎవరూ చేయలేనటువంటి సంక్షేమ పథకాలు మేము చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి బతికున్నంత కాలం ఆయనే సీఎం, అసలు టీడీపీ అనేది కనుమరుగైపోయింది, కాలభాగంలో కలిసిపోయింది అంటారు. దీనిపై మీరేమంటారు సార్? నేను ఒక విషయం చెప్తా సార్, ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా భావిస్తారు, కానీ జగన్ రెడ్డి మాత్రం ఓన్లీ సంక్షేమే 2 కళ్ళుగా భావిస్తున్నాడు. ఎలా 2 కళ్ళుగా భావిస్తున్నాడు అంటే, ఒక కన్ను ద్వారా అప్పు తీసుకొస్తున్నాడు, ఒక కన్ను ద్వారా అప్పిస్తున్నాడు అనమాట. ఇది జరుగుతుంది అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, పక్క రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్ కానీ, కేంద్ర ఇన్వెస్ట్మెంట్ కానీ, ఏదన్నా ఒకటన్నా రాష్ట్రంలోకి వచ్చిందా, ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా, ఒక రోడ్డు వేసాడా, ఒక ప్రాజెక్టు పూర్తి చేశాడా, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక రోడ్డే లేదు, రూపాయి అభివృద్ధి చేయలేదు, రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు. కనీసం ఈరోజు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఎవరైతే మన రాష్ట్రంలో 2019 ముందు పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయారు. కేంద్ర సంస్థలు ఏమైనా మన రాష్ట్రానికి వచ్చినాయా, కేంద్ర పెట్టుబడులు ఏమైనా మన రాష్ట్రానికి వచ్చినాయా, కేంద్రంలో కనీసం ఇప్పుడు కేంద్ర పెట్టుబడులు మన వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు ఇస్తున్నారు, ఈ చిన్న కంపెనీలు పెట్టుకోండి, చెయ్యండి, ప్రొక్యూర్ చేసుకుందామని, అది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారా? అంత దాకా ఎందుకండి, కేంద్రం పెట్టుబడులు పెడతామని సంస్థలను ఇచ్చారు కొన్ని, ఆ సంస్థలన్నా పూర్తి చేశారా, ఏం పూర్తి చేశారు చెప్పండి. అభివృద్ధి అనేది రూపాయి లేదండి, అభివృద్ధి లేదు, రూపాయి పెట్టుబడి రానప్పుడు రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెందుతానో ఒకసారి ఆలోచించండి. మన మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైనా సరే క్యాపిటల్ సిటీ లేకుండా ఉందా? దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేకుండా ఉంది. ఈరోజు పిల్లలు మీ క్యాపిటల్ ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు, అది మన రాష్ట్ర పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్లలో తుక్కు తుక్కుగా ఓడిపోవడం అనేది ఖాయం, రాసి పెట్టుకోండి. రాష్ట్రంలో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే నివురు కప్పిన నీరులా ఉన్నారు వాళ్ళంతా. ఏ రకంగా అంటే, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ఉన్మాదిని భూస్థాపితం చేద్దామా వాళ్ళ ఓటు ద్వారా అని ఖచ్చితంగా కంకణం కట్టుకున్నారు. ఈరోజు ప్రజలు కూడా ఇక్కడ ప్రశ్నిస్తే మళ్ళీ వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నారు బుల్డోజర్లు పెట్టి, వాళ్ళకి రావాల్సిన రేషన్ కట్ చేస్తున్నారు, పెన్షన్లు కట్ చేస్తున్నారనే భయం రాష్ట్ర ప్రజలందరిలో ఉంది. తప్పకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ ఓటు అనే ఆయుధంతో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలో తప్పకుండా చెప్తారని నేను ఆశిస్తున్నా. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు, అమ్మఒడి లాంటి పథకాలు లబ్ధిదారులు అందరూ కూడా ఓటు వేయాలంటారా సార్? మీరు, నేను చెప్తున్న చంద్రబాబు నాయుడు హయాంలో 100 మందికి పెన్షన్లు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 20 మందికి పెన్షన్లు ఇస్తున్నాడండి. ఆ 20 మంది ఓట్లు వేస్తారేమో, నేను అంటున్నా 80 మంది, మిగతా 80 మంది ఎవరికైతే పెన్షన్ లేదు వాళ్ళు ఏ ఓట్లు లేరు కదా. అమ్మఒడి అంటున్నాడు, అమ్మఒడి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అందరికీ అమ్మఒడి ఇస్తానన్నాడు కదా, ఈరోజు ఒక్కడికే ఇస్తున్నాడు కదా. నేను అనేది అదే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఏది ఒక్కడు కూడా అమలు చేయాలి. మాట తప్పుతాడు, మనమ తిప్పుతాడు అంటానికి మంచి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణంగా అర్థమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర నుంచి అప్పులు తెస్తున్నాడండి. 3.5 సంవత్సరాల్లో మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 3.5 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ముఖ్యమంత్రి ఎవ్వడూ లేడు. జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 40,000 కోట్లను 60,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచామని చెప్తున్నాడు. మరి 3 లక్షల 60,000 కోట్లు 3 లక్షల 20,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? జీతాలు అన్ని తీసేసినా సరే 1 లక్ష కోట్లు పోయినాయి అనుకోండి, మిగతా 2 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఎవరికి ఇచ్చారు? ఏ రకంగా ఇచ్చారు? ఇసుక నాశనం చేసేశారు, రాష్ట్రంలో ఉన్న వనరులు దొబ్బేశారు, రాష్ట్రంలో ఉన్న పోర్టులు అదానికి అంబానీకి అమ్మేశారు. ఏమున్నాయి రాష్ట్రంలో? ఏమీ లేవు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు లిటర్గా ఏడుస్తున్నారు. ఒక్కటైనా నోటిఫికేషన్ ఇచ్చాడా, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చాడా? ఏంటి అవి వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు అండి,
ఈ రోజు నా కంపెనీలో పనిచేస్తున్నారండి, నా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఒక్కొక్కటి నేను 60,000 నుంచి 100,000 రూపాయలు జీతం ఇస్తున్నా ఇండియాలో. ఇప్పుడు నా కంపెనీ పేరు చెప్పాను అనుకోండి, దాన్ని కూడా మూసేస్తాడు వీడు. అది పరిస్థితి, దౌర్భాగ్యం. థ్యాంక్ యూ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలపై, అలాగే ఎన్ఆర్ఐ గా విదేశాల్లో ఉంటున్నా సరే 23 మందిని టార్గెట్ చేశారు, అందులో తమ పేర్లు కూడా ఉన్నాయి, ఎట్టి పరిస్థితులను కూడా వెనకడిగేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను ప్రజలకు వివరించేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా ITDP నేత ఎన్ఆర్ఐ స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ యశ్ గారు. థ్యాంక్ యూ.